తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారండి? ఆటో వేస్తానండి. ఆటో రోజుకి ఎంత తోలుతారండి? ఇది వరకు అయితే 1,500 తోలేవాళ్ళండి, ఇప్పుడైతే 1,000 రూపాయలు తోవడం చాలా కష్టంగా ఉందండి. చాలా కష్టం. ఎందుకనండి? ఇప్పుడు బయట ఆటోలు చాలా వచ్చినాయండి, తర్వాత కొత్త ఆటోలు ఎక్కడెక్కడి నుంచో అన్నీ. అసలు ముందు లైసెన్సులు లేని వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు తోలుతున్నారండి, వాళ్ళకి ఎంత రేట్లు అనేది తెలియదు, వాళ్ళ ఇష్టం. ఇంకా మరి ఎంతమంది పిల్లలండి మీకు? ఓ బాబు పాప అండి, బాబు 7th క్లాస్ చదువుతున్నాడు, పాప 2nd క్లాస్ చదువుతుంది. మరి సరిపోతాయండి ఇవి వచ్చే డబ్బులు మీకు? సరిపోవట్లేదండి, అలాగే ఇంకా సరిపెట్టుకోవడమే. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఆటోకు డబ్బులు వేస్తున్నారన్నారు, మరి వేస్తున్నారండి? వేస్తున్నారండి. మరి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయండి మీకు? మేము ఇన్సూరెన్స్ అది కట్టుకుంటున్నామండి. సరిపోతున్నాయండి? సరిపోతున్నాయండి. మరి 10,000 వేస్తున్నారు కానీ బాగా కేసులు రాస్తున్నారంటున్నారు, కేసులు రాస్తున్నారండి? అసలు ఏం లేదు మేడం, అసలు ఒక్క కేసు కూడా రాయలేదు మాకు. కాకపోతే ఎప్పుడైనా 135 రూపాయలు కేసు ఎప్పుడో మేము ఈ 5 సంవత్సరాల్లో మహా అయితే ఒక 500 రూపాయలు 600 రూపాయలు కేసులు కట్టాం, అంతేనండి. మరి ఈ ఆటోకే కాకుండా ఇంకేమైనా పథకాలు వస్తున్నాయండి ఇంట్లో? చాలా వస్తున్నాయండి. మా అబ్బాయికి అమ్మఒడి, మా మిస్సెస్ డోక్రా రుణమాఫీ, మా నాన్నగారికి ఫెన్షన్ వస్తుంది, తర్వాత మా అమ్మగారికి ఇల్లు వచ్చింది, చెయ్యోత వస్తుంది. అసలు జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉందండి అసలు జగన్ గారి ప్రభుత్వం మీకు? బాగుందండి. ఎందుకు ఈ పథకాలన్నీ ఇస్తున్నారు కాబట్టి బాగుంది అనుకుంటున్నారా? పథకాల గురించి కాదు కానీ నచ్చింది ఆయన చేసిన పనులు అయ్యి. మరి ఈ పథకాలు ఇచ్చేసి రేట్లు పెంచేసి బాగా ఎక్కువ డబ్బులు తీసేసుకుంటున్నారు, ఈ రేట్లు పెంచేసి అంటున్నారు కదండి. ఆయన పెంచినాయి కాదు కదండి, పైన నుంచి పెంచినాయి, సెంటర్లో పెంచినాయి, ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ కానీ ప్రతి, మేము ఇండియా మొత్తం తిరుగుతాం, ఆయిల్ ప్యాకెట్ ఎక్కడ ఎంత ఉందో అక్కడ కూడా అంతే ఉందండి, ఢిల్లీలో అదే రేటు, ఒక 5 రూపాయలు 2 రూపాయలు అంతే. మరి ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులను చేస్తున్నారంటున్నారండి, మరి మీరేమో ఆటో తోలుకుంటున్నారు, మరి ఈ పథకాలన్నీ తీసుకుని మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ సోమరిపోతులు అయిపోయారా? అవలేదండి, మేము జాగ్రత్త పరుచుకున్నామండి. అది అసలు జగన్ గారు మరి ఉచితాలు ఇచ్చేసి జనాలని సోమరిపోతులను చేస్తున్నారు, రాష్ట్రం అప్పులు పాలైపోతుంది అంటున్నారండి ఇవి ఇవ్వడం వల్ల, మరి దానికి మీరేం చెప్తారు? గత ప్రభుత్వంలో కూడా అదే ముక్క అన్నారు కదండి, అప్పులు అయిపోయారు అని, అంతేనండి. ఈ ప్రభుత్వంలో కూడా అదే అంటారు కానీ అదైతే కాదు, ఇంకా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో అప్పులు చాలా తక్కువే అన్నారు మొన్న. అంటే గతంలో ప్రజలకు ఇవన్నీ చేశారండి, ఇలాంటి పథకాలు కానీ ఏమైనా ఉన్నాయండి మీకు? మాకు అయితే అప్పుడు ఆ ప్రభుత్వంలో అయితే ఏమీ రాలేదు మేడం, అసలు ఏమీ రాలే. అంటే ఇప్పుడు పథకాలు ఇచ్చారని మంచిగా మాట్లాడడం, పథకాలు ఇవ్వలేదని చెడ్డగా మాట్లాడడం కాదండి. ఇచ్చారని కాదు, మామూలుగానే మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని అంటున్నారు ప్రతిపక్షాలు. అసలు ఏమన్నా పథకాలు ఇచ్చారా? మాకేం రాలేదండి, ఒక డోక్రాలో మా మిస్సెస్కి పసుపు కుంకాలు డబ్బులు వచ్చినాయి, 10,000 వేశారు కానీ ఆ డోక్రాలో కూడా అది మోసం, వాళ్ళు మోసం చేసుకున్నారులేండి వాళ్ళు వాళ్ళు. అది అది లాస్ట్లో సరే అండి. మళ్ళీ నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలనుకుంటున్నాను. ఎందుకు జగనే రావాలనుకున్నారు? మరి జగన్ ఈసారి ఏపీకి సీఎం అయితే మరో శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదండి. నెక్స్ట్ ఇంత ఇప్పుడు జగనే రాకుండా ఉండి, ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ జగన్ రాకుండా వేరే వాళ్ళు వచ్చినా సరే అలాగే అయ్యేది కదండి. అంటే ఈయన ఉచితాలు ఇవ్వడం వల్ల శ్రీలంక అయిపోయింది అని అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకంటే మళ్ళీ ఎక్కువ వేస్తాను అంటున్నారు, మరి అప్పుడు ఏమైపోయిందండి? అది ఇంకా జనాలే తెలియాలండి, ఎందుకంటే ఈ పథకాల కన్నా ఇప్పుడు అమ్మఒడి ఒకరికే అన్నారు జగన్ గారు, ఆయన ఇద్దరికి అన్నారు, మరి అప్పులు అప్పుడు అప్పులు ఎన్ని అవుతాయి మీకు తెలుసు, జనాలే తెలుస్తుంది కదండి. అంటే జగన్ గారికి విజన్ లేదు, చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది, సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నారు, మరి జగన్ గారు ఏమో అప్పులు చేసి ఇస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఇంకా వాళ్ళకి తెలియాలండి. ఓకే, మీకైతే మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? చెప్పాను కదండి జగన్ రావాలనుకుంటున్నాను.